ఎవరు నువ్వు తాటకిని ఏయ్ हेलो गाइस वेलकम बैक टू अवर चैनल वीडियो क्लिप ने जानकी रामुडु अने सीरियल नुंडि तीसुकुन्नाम इंदुलो ताटकी अंड मारीच सुबाहुलु ऋषुलनु मुनुलनु एला इब्बंदि पेडुतुन्नारो चूसिद्दाम रंडि एवरु नुव्वु नाकु ई राज्यंलो आश्रयं कावाली नुव्वु एक्कडि नुंडि वस्तुन्नावु दक्षिण दिक्कु नुंडि नन्नु वारु देशं नुंडि बहिष्करिंचारु ఇది ఆర్యవర్త పరిధి ఇక్కడ నియమాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇక్కడ ఆశ్రయం లభించడం కష్టం నా మాట విను నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళడం మంచిదే వెళ్ళమంటే నీ కదా ఎవరు నువ్వు అమ్మా మేం సిద్ధంగా ఉన్నాం ఈసారి ఎంత మాత్రం తప్పు జరగనేపం ఆర్యవర్తానికి తెలిసే రోజు వచ్చేసింది ఎంతటి అరాచకం సృష్టించాలంటే ఆర్యవర్తం అంతా అట్టుడికి పోవాలి ఋషిగణాలు మన ఆశ్రమానికి తరలడం మంచిది ప్రస్తుతానికి అదే సురక్షిత ప్రదేశం అలాగే గురుదేవ నేను ఆయుధాలను పట్టకపోవచ్చు అలాగని ప్రతిఘటించలేను అనుకోకు నిన్ను అడ్డగించగలను తాటకి అదే మన ఆశ్రమం ఆహారానికి కొరత లేదు ఇక్కడ ఇక నీరు ఆ జలపాతంలో ఉంది స్త్రీలు శిశువులు వృద్ధులు కుటీరాలలో ఉంటారు ఇక పశువులను శ్రద్ధగా చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఏ పశువైనా ఇక్కడ నుండి బయటికి వెళ్తే ఆ అసురులకు మనం ఎక్కడ ఉన్నామో వెంటనే అర్థమైపోతుంది నేను ఆయుధాన్ని ధరించకూడదు మీకు అటువంటి నియమం లేదు కనుక అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని రక్షించుకోవడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు ఇలా ఎంత కాలం విశ్వామిత్ర మహర్షి ఎంత కాలం ఆ రాక్షసులకు దొరకకుండా మమ్మల్ని మేము కాపాడుకోగలం నాకు తగినటువంటి వీరుడు దొరికే వరకు ఆ తాటకని మిగిలిన రాక్షసుల్ని ఎదిరించగలిగి ఉండాలి వారిని మట్టుబెట్టగలిగి ఉండాలి ఎక్కడ ఉంటాడా మహావీరుడు ఎప్పుడు లభిస్తాడు అయోధ్యలో దశరథ మహారాజు పుత్రుడు రాముడు మంచిది అయితే నేను వెంటనే వెళ్ళి వశిష్ఠ మహర్షిని కలవాల్సి ఉంటుంది సుస్వాగతం బ్రహ్మర్షి
తాటకి అసురుల గురించి నాకు వర్తమానం వచ్చింది. తమరు ఋషులకు తమ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారని కూడా వర్తమానం వచ్చింది మహర్షి. నేను మా శిష్యులకు యుద్ధ విద్యలలో శిక్షణనిచ్చాను బ్రహ్మర్షి. మాయాజాలం కానే కాదు, అయితే తమ వద్ద ఎన్నో దివ్యాస్త్రాలున్నాయి, మరెన్నో విద్యలున్నాయి. అవి అసురుల మాయాజాలాన్ని ఛేదించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. తమరు ఆ విద్యలను మా శిష్యులకు బోధించిన పక్షంలో వారు తమరు కోరుకున్నటువంటి కార్యం సాధించగలరు. నేను వాటిని కేవలం సమర్థులకు మాత్రమే నేర్పించగలను. వారిలో నేర్చుకోవాలనే స్థిర సంకల్పం ఉండాలి. దివ్యాస్త్రాలు సకల యుద్ధ విద్యలు నేర్చుకున్న తర్వాత కూడా వారి మనసు చంచలం కాకూడదు, వారిలో అహంకారం జనించకూడదు. ఆయా శక్తులన్నిటితో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తించాలి. ఆ వీరుడు ఆయా శక్తుల ప్రయోగం తన వ్యక్తిగత ప్రయోజనాలకై చేయరాదు. అటువంటి శిష్యుడెవరున్నారు మహర్షి? రాముడు, అయోధ్య మహారాజు దశరథుని జ్యేష్ఠ పుత్రుడు రాముడు. ఆ దశరథ మహారాజు రాముడు ఆ తాటకితో యుద్ధం చేయడానికి అనుమతి ఇవ్వగలరా? చెప్పండి. మాకు అందిన సమాచారం ప్రకారం నలుగురు అమ్మాయిలు కొంతమందితో కలిసి వస్తున్నారు. సమాచారం అంటే ఇదా? సమాచారం ఏంటంటే వారంతా విశ్వామిత్రుడి ఆశ్రమానికి వెళ్తున్నారు. విశ్వామిత్రుడి ఆశ్రమానిక? నీవు వారిని ఎందుకు వెంబడించలేదు? వారి వెంట వెళ్లి ఆశ్రమానికి కనుక్కోకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి? సుబాహు, మారీచా! ఏమైందమ్మా? కొంతమంది విశ్వామిత్రుడి ఆశ్రమానికి వెళుతున్నారు, వారిని వెతకండి, వారి వెంట వెళ్ళండి. ఒకవేళ మనం ఇందులో సఫలమైతే ఈ అడవంతా మనదే. అది జరగాలంటే మనం పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి. ఏమైంది నాన్నగారు? నాకిప్పుడే వర్తమానం అందింది తల్లి. ఇక్కడి ఆశ్రమంపై అసురులు దాడి చేసి ధ్వంసం చేశారంట. ఇక్కడుండే ఋషులందరికీ మహర్షి విశ్వామిత్రుల వారు తమ ఆశ్రమములో ఆశ్రయమిచ్చారట. అసురులు దాడి చేశారా అంటే అసురులు ఇంకా ఇక్కడే ఉన్నారంటారా? ఇక్కడ చాలా మంది ఋషులుండేవారు కదూ? అవును సీత, ఈ అడవిలో అనేక మంది ఋషుల ఆశ్రమాలున్నాయి. ఇప్పుడు ఈ ఋషులందరూ కలిసి బ్రహ్మర్షి విశ్వామిత్రుడి ఆశ్రమానికి వెళితే మరి వారందరికీ వసతి సౌకర్యాలు ఎలా? నిస్సందేహంగా సౌకర్యాలు పరిమితంగానే ఉంటాయి. వారందరికీ కష్టాలు తప్పక ఎదురుకాగలవు. నాన్నగారు, మనం వెంటనే వెనక్కి వెళ్ళిపోవడం మంచిది. అవును నాన్నగారు, ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. నిజం చెప్పావు, నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. కానీ ఇక్కడి పరిస్థితులు నాకు తెలియవు కదమ్మా. నేను మిమ్మల్ని వెంటనే జనకపురానికి తీసుకువెళ్ళిపోతాను. అలాగే ఋషుల సంరక్షణకు గాను సాంకస్యం నుండి సైన్యాన్ని తీసుకొస్తాను. నేను మీ వెంట రావడం లేదు. ఏమిటి, ఎందుకు అక్క? అక్క మీరు ఒక్కరే ఉండగలరా? సీత, ఇక్కడ ఉండటం సురక్షితం కాదు. మనం మహర్షి విశ్వామిత్రుల వారి దర్శనానికి వచ్చాం. కేవలం మనకు ప్రాణాల మీదున్న తీపి కారణంగా ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోదామా? ఒక్కసారి మనం వారి గురించి ఆలోచిస్తే వారిని అలా వదిలి వెళ్ళగలమా? మనం ఇంత స్వార్థంగా ప్రవర్తించాలా? వారు బాగున్నప్పుడు మనం వారిని ఎంతగానో గౌరవిస్తాం, వారిప్పుడు కష్టాల్లో ఉంటే మనం వెనక్కి వెళ్ళిపోవడం న్యాయమా? ఒక్కసారి ఆలోచించండి, మనమే ఇంత బెదిరిపోతుంటే వారెంత భయభ్రాంతులై ఉండుంటారు. మీరంతా తిరిగి వెళ్ళిపోండి. అక్క, నేను నీతో వస్తాను. నేను వస్తాను. మంచిది, నేను మీ అందరినీ విశ్వామిత్రుల ఆశ్రమంలో దిగబెడతాను. అక్కడి నుండి సాంకస్యానికి వెళ్లి సైన్యాన్ని తీసుకొస్తాను. విశ్వామిత్ర మహర్షి,
వీరిని సంరక్షించడానికి గాను సహాయం కోరడానికి వెళ్ళారు. త్వరలోనే రాగలరని భావిస్తూ ఉన్నారు. ఇక నీ నిర్ణయం ఏమిటో చెప్పు. మేము ఇక్కడే ఉంటాము. మా శక్తి వంచన లేకుండా వీరందరికీ సహాయం చేస్తాము, వీరికి సేవ చేస్తాము. నేను వెళ్ళి సైన్యాన్ని తీసుకొస్తాను. నాతో పాటుగా వచ్చిన సైనికులంతా మీ అందరి సంరక్షణ కోసం ఇక్కడే ఉంటారు. నా మనసు మాత్రం మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయినా నా కర్తవ్యం వీరి సేవలకు మించినది. సీత, సో చూసారు కదా గైస్, యాక్చువల్లీ ఈ ఋషులు మునులు ఏం చేస్తూ ఉంటారంటే యాగాలు చేస్తూ ఉంటారు. అంటే మన సమాజం బాగుపడాలని అండ్ వర్షాలు సరిగ్గా పడాలని, ఎటువంటి చెడు ఉద్దేశాలు ఎటువంటి చెడు భావన లేకుండా అందరూ ఆనందంగా ఉండాలని ఈ యాగాలు హోమాలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ రాక్షసులు అనే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి కావాల్సింది పైశాచిక ఆనందం. ఎవరు బాగుండడం వాళ్ళు చూడలేరు. సో ఈ యాగాలు హోమాలు చేసే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఆ యాగాలు జరగకుండా ఉండేలా చూస్తూ ఉంటారు. సేమ్ అలానే ఈ తాటకి వాళ్ళ పుత్రులే ఈ మారీచ సుబాహులు. సో ఈ మారీచ సుబాహులకు చెప్తుంది తాటక, ఏమని చెప్తుందంటే, ఆ ఋషులను మునులను అంతం చేసేయండి, వాళ్ళు ఏ యాగాలు చేయకుండా ఉండేలా చూడండి, అండ్ మనకే ఈ అడవి మొత్తం సొంతం అవ్వాలి అని చెప్తుంది. సో తన తల్లి చెప్పిన మాటలు మారీచ సుబాహులు సేమ్ అలానే చేస్తూ ఉంటారు. ఋషులను మునులను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. వాళ్ళు ఏం చేయాలో తెలియక విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయిస్తారు. ఇక విశ్వామిత్ర మహర్షి వాళ్ళందరినీ తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి అక్కడే ఉండేలా, ఏ లోటుపాట్లు లేకుండా ఉండేలా చూస్తాడు. కాకపోతే అది ఎంత కాలం, మళ్ళీ ఆ రాక్షసులు అనే వాళ్ళు రాగలరు. అండ్ విశ్వామిత్రుడు ఆయుధాలు పట్టలేడు, ఎందుకంటే తను ఒక బ్రహ్మర్షి, తనకంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళని కాపాడాలంటే తనకి ఒక యోధులు కావాలి. సో ఆ యోధులు ఎక్కడ ఉన్నారా అని వెతుకుతూ వెళ్తూ ఉంటారు. ఇక తనకి శ్రీరాముడు గురించి తెలుస్తుంది. సో శ్రీరాముణ్ణి అడగడానికి అండ్ శ్రీరాముడు కరెక్ట్ అయిన యోధుడా కాదా అని తెలుసుకోవడానికి దశరథుడి వద్దకు వెళ్లి శ్రీరాముణ్ణి అడుగుతాడు. అండ్ శ్రీరాముడికి నేర్పించిన వశిష్ఠ మహర్షిని కూడా శ్రీరాముని గురించి అడిగి తెలుసుకుంటాడు. సో ఇక దీని నెక్స్ట్ ఎపిసోడ్ నుండి మనకి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గైస్, ఎందుకంటే శ్రీరాముడు లక్ష్మణుడు మారీచ సుబాహులతో యుద్ధం చేస్తూ ఉంటారు. అండ్ మారీచ సుబాహులను అంతం చేస్తాడు శ్రీరాముడు. అండ్ దాని తర్వాత సీత యొక్క స్వయంవరం అండ్ సీత శ్రీరాముల యొక్క కళ్యాణం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఇక నుండి సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు వీడియోస్ ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి ఇంకో లెక్క గైస్. ఇంకొక విషయం గైస్, విశ్వామిత్రుని వద్ద ఎన్నో దివ్య ఆయుధాలు అనేవి ఉంటాయి. సో అవి ఒక యోధుడికి నేర్పించాలంటే ఆ యోధుడు ఎంతో గొప్పవాడై ఉండాలి, ఎంతో మంచి వ్యక్తిత్వం గలవాడై ఉండాలి. తన కోసం అవి ఉపయోగించకుండా సమాజం కోసం ఉపయోగించేలా ఉండాలి. సో సమాజం గురించే ఎక్కువ ఆలోచించేలా ఉండాలి, అలాంటి యోధుడు కావాలి అని అడుగుతాడు. సో అలాంటి యోధుడు ఎవరున్నారంటే అది శ్రీరాముడే. అంతే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ వీడియో కనుక మీకు మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్.